तो हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। सो फ्रेंड्स, ई रोज वीडियो वच्चेसी सो मनकु सिविल कांस्टेबल लोकि वच्चेसी सो वुमेन्स की एन्नी पोस्टुलु उन्नायि अनेदि ई रोज ई वीडियोलो डिस्कस चेसुकुंदाम फ्रेंड्स। सो मनकु जिल्लाल वारीगा एन्नी खालीलु उन्नायि मोत्तमु, सो अंदुलोकि वच्चेसी वुमेन्स की एन्नी उन्नायि अनेदि ई रोज ई वीडियोलो चूद्दाम फ्रेंड्स। सो मोत्तम सिविल कांस्टेबल उद्योगालु वच्चेसी मनकु 4965 उन्नायि। सो ఇందులోకి వచ్చేసి జిల్లాల వారీగా ఎన్ని ఉన్నాయి, సో అందులో ఉమెన్స్ కి ఎన్ని ఉన్నాయి అనేది ఈ రోజు ఈ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్। సో వీడియోలోకి వెళ్దాం। సో ఉమెన్స్ కి ఇది వచ్చేసి అయితే ఉమెన్స్ కి ఫ్రెండ్స్, సో ఉమెన్స్ కి వచ్చేసి మనకు సివిల్ కానిస్టేబుల్ కి వచ్చేసి थर्टी थ्री बै वन 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 बै थर्ड पर्सेज फ्रेंड्स। सो सिविल पोस्ट की मुफ मूड बैठी बै मूड पर्सेज मन को उमेन्स की रिजर्व चयड़ाई। सो इंदो चूसक फस्टी कोमरम भीम जिलाकोचे 108 सिविल कानेस्टेबल पोस्टे, सो इंदो मुफ आर पोस्ट उमेन्स की रिजर्व चयड़ाई। नैक्स्ट भूपालपल्ली सो 9 पोस्टे, इंदो 3 पोस्ट उमेन्स की కేటాయించబడ రిజర్వ్ చేయబడ్డాయి। నెక్స్ట్ ములుగు జిల్లాలో మొత్తం సివిల్ కానిస్టేబుల్ 29 ఉంటే, సో ఇందులో 10 వచ్చేసి ఉమెన్స్ కి। నెక్స్ట్ వచ్చేసి రామగుండము 274 ఉంటే, సో ఇందులోకి వచ్చేసి 91 పోస్టులు ఉమెన్స్ కి రిజర్వ్ చేయబడ్డాయి। నెక్స్ట్ వచ్చేసి ఆదిలాబాద్ 149 సివిల్ కానిస్టేబుల్ పోస్టులు ఉంటే, ఇందులో 50 పోస్టులు ఉమెన్స్ కి। నెక్స్ట్ జగిత్యాలకు వచ్చేసి 64 పోస్టులకి 21 పోస్టులు ఉమెన్స్ కి రిజర్వ్ చేయబడ్డాయి। నెక్స్ట్ వచ్చేసి నిర్మల్ అండి, సో నిర్మల్ కి 116 పోస్టులు ఉంటే 39 పోస్టులు ఉమెన్స్ కి రిజర్వ్ చేయబడ్డాయి। నెక్స్ట్ నిజామాబాద్ వచ్చేసి 266 పోస్టులు ఉంటే, ఇందులో 89 పోస్టులు ఉమెన్స్ కి। నెక్స్ట్ కామారెడ్డికి వచ్చేసి 154 పోస్టులు మొత్తం ఉంటే సివిల్ కానిస్టేబుల్ ఉంటే, ఇందులో 51 పోస్టులు వచ్చేసి లేడీస్ కుంది ఫ్రెండ్స్। సో నెక్స్ట్ వచ్చేసి కరీంనగర్ కు, కరీంనగర్ 288 పోస్టర్స్ ఉంటే, ఇందులో 96 పోస్ట్ వచ్చేసి ఉమెన్స్ కుంది। నెక్స్ట్ మెదక్ అండి, సో మెదక్ వచ్చేసి 100 పోస్ట్ లో 33 పోస్ట్ వచ్చేసి ఉమెన్ కి రిజర్వ్ చేయబడ్డాయి। నెక్స్ట్ సిద్దిపేట, సో 109 పోస్టులలో 36 పోస్టులు ఉమెన్స్ కి రిజర్వ్ చేయబడ్డాయి। నెక్స్ట్ సిరిసిల్ల, సో 65 సివిల్ కానిస్టేబుల్ పోస్టులు ఉంటే, సో ఇందులోకి వచ్చేసి 22 పోస్టులు మనకు ఉమెన్స్ కి రిజర్వ్ చేయబడ్డాయి। నెక్స్ట్ ఖమ్మం వచ్చేసి 113 సివిల్ కానిస్టేబుల్ పోస్టులు ఉంటే, ఇందులో 38 మాత్రం ఉమెన్స్ కి రిజర్వ్ చేయబడతాయి। నెక్స్ట్ భద్రాద్రి కొత్తగూడెం, సో 64 పోస్టులలో 21 ఉమెన్స్ కి। నెక్స్ట్ మహబూబాబాద్ 117 పోస్టులు ఉంటే, ఇందులో 39 ఉమెన్స్ కి రిజర్వ్ చేయబడతాయి। వరంగల్ వచ్చేసి 436 టోటల్ కానిస్టేబుల్ పోస్టులు సివిల్ కానిస్టేబుల్, ఇందులో 145 మనకు ఉమెన్స్ కి రిజర్వ్ చేయబడతాయి। నెక్స్ట్ వచ్చేసి నల్లగొండ ఫ్రెండ్స్, సో నల్లగొండలో వచ్చేసి 347 పోస్టులు ఉన్నాయి మొత్తం, సో సివిల్ కానిస్టేబుల్, సో ఇందులో 116 అయితే ఉమెన్స్ కి రిజర్వ్ చేయబడతాయి। నెక్స్ట్ రాచకొండలో వచ్చేసి 333, సో ఇందులో 111 వచ్చేసి ఉమెన్స్ కి రిజర్వ్ చేయబడతాయి। నెక్స్ట్ సూర్యాపేట వచ్చేసి 230, సో 76 వచ్చేసి ఉమెన్స్ కి వెళ్ళిపోతాయి ఇవి। నెక్స్ట్ సైబరాబాద్ 48 ఉంటే, ఇందులో 16 ఉమెన్స్ కి రిజర్వ్ చేయబడతాయి ఫ్రెండ్స్। నెక్స్ట్ వచ్చేసి హైదరాబాద్, సో 566 ఉంటే 189 ఉమెన్స్ కి రిజర్వ్ చేయబడతాయి ఇవి। నెక్స్ట్ సంగారెడ్డి, సో సంగారెడ్డి వచ్చేసి 421 లో వచ్చేసి 140 ఉమెన్స్ కి రిజర్వేషన్ కింద పోతాయి ఫ్రెండ్స్, ఉమెన్స్ కి రాబోతా ఉన్నాయి। నెక్స్ట్ వచ్చేసి వికారాబాద్, వికారాబాద్ వచ్చేసి 35 ఉంటే, ఇందులో 12 మనకు ఉమెన్స్ రిజర్వేషన్ కింద వస్తాయి। నెక్స్ట్ వచ్చేసి జోగులాంబ గద్వాల్, సో 83 పోస్టులు ఉంటే, ఇందులో వచ్చేసి 28 పోస్టులు ఉమెన్స్ కి రాబోతా ఉన్నాయి। నెక్స్ట్ మహబూబ్ నగర్ 141 కి, సో 47 పోస్టులు ఉమెన్స్ కి రాబోతా ఉన్నాయి రిజర్వేషన్ ప్రకారం। నెక్స్ట్ నాగర్ కర్నూల్ వచ్చేసి 142 పోస్టులకి 47। నెక్స్ట్ వచ్చేసి నారాయణపేట ఫ్రెండ్స్, సో నారాయణపేటకు వచ్చేసి 63 పోస్టులు ఉంటే, సో 21 ఉమెన్స్ రిజర్వేషన్ కింద వస్తాయి। నెక్స్ట్ వనపర్తి, సో 95 పోస్టులు ఉంటే, ఇందులో 32 వచ్చేసి మనకు ఉమెన్స్ రిజర్వేషన్లోకి వస్తాయి ఫ్రెండ్స్। సో ఫ్రెండ్స్, సో ఇది జిల్లాల వారీగా
సో మొత్తం మనకు ఇప్పుడు 4965 పోస్టులకు సంబంధించింది. సో ఉమెన్స్కి అయితే 33 1/3 పర్సంటేజ్ వచ్చేసి ఉమెన్స్ రిజర్వేషన్లకు సో ఈ పోస్టులు అయితే రాబోతూ ఉన్నాయి. సో ఇందులో ఒకటే పోస్ట్ అటు ఇటు ఏమైనా ఉండొచ్చు, మ్యాక్సిమం ఇదే ఉంటుంది. సో ఓకేనా ఫ్రెండ్స్, సో వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో థ్యాంక్.